బాబాయ్, నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అంటే మీరు మాత్రమే నా దృష్టిలో మీరు మాత్రమే దీన్ని మాకు అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరని ఒక ఆశ నాకు. మీరు చాలా పాటలు ముందు సినిమాలో రాకముందో లేకపోతే సినిమాలో వచ్చిన తర్వాత విడిగాను రాసుకున్న పాటలు నచ్చి విని దర్శకులు ఆ పాటల్లో వాళ్ళు ఒక సన్నివేశాన్ని ఊహించి లేకపోతే ఆ సినిమాని ఊహించి సినిమాల్లో పెట్టుకున్నారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, అలాగే సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకు కానీ ఇలాంటి పాటలు. అలాగే కొన్ని సినిమాలకి, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ సన్నివేశంలో ఒక పాట ఉంటే బాగుంటుందని మీరు వర్మగారు లాంటి వాళ్ళకి, లేకపోతే జామురా తిరి జాబిలం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాట ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ పాట రాసింది, ఆ పాట క్రియేట్ చేసింది మీరేనని చెప్తూ ఉంటారు. అయితే నా ప్రశ్న అది కా ఏంటంటే, మీరు రాసిన పాటల్లో సినిమాని చూసిన వాళ్ళకి, లేకపోతే ఒక సినిమాలో ఒక పాటని, ఒక సన్నివేశంలో ఒక పాటని ఊహించిన మీకు, ఇలా పాటని సినిమాని ఎలా కలిపి చూస్తారు, ఎలా విడిగా ఎలా చూడడం సాధ్యం? విడిగా చూడటం కాదు, అసలు యాక్చువల్గా ఆ సన్నివేశంలో ఎంత సహజత ఉంటే, దర్శకుడికి ఎంత సుస్పష్టత ఉంటే, ఆటోమేటిక్గా ఆ పాట నాది అవుతుంది. ఉదాహరణకి క్షణక్షణం తీసుకుంటాం, క్షణక్షణంలో కథ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతాయి పాటలు. ఉదంతరతోటి అక్కడ అతని క్లారిటీ, వర్మ క్లారిటీ గురించి చెప్తాను మీకు ఆశీర్వాదాలు. అసలు ఆ సినిమా మొత్తం మీద రెండే రెండు పాటలు ఉండాలి, రెండే రెండు పాటలకే చోటు ఉంది, ఏది చూడలేదు. ఆ మనీ అనేటువంటి థీమును మొత్తం తీసుకొచ్చి ఒక సీన్ రాయండి, ఆ సీన్ను పాటగా మారుద్దాం అన్న, అంటే పాట రాయలేదు సీనే రాశాను యాజ్ ఇట్ ఈస్. వాళ్ళిద్దరు ఈ కోటి రూపాయలు వస్తేను అని ఊహించుకుంటే, వాళ్ళిద్దరు ఊహించుకుంటే అతను ఊహించుకుంటాడు కోటి రూపాయలు వస్తే ఏం చేయొచ్చు అన్నప్పుడు మధ్య తరగతిలో ఆశలు ఎలా ఉంటాయి. అదంతా ఒక సీన్గా క్రియేట్ చేసినప్పుడు, ఒక హోటల్ హోటల్లో మహారాజు గారిలాగా వంగినట్టు, ఇంకొన్ని మన కుతూహలం కలిగించేవి మనం మర్చిపోయేవి, సాక్షాత్తు మహారాజు ఎందుకు దండం పెడతాడు, రారాజైనా టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్ల పడాల్సింది అనే ఒక కాన్సెప్ట్ రావడానికి వీటికి కారణభూతమైన పాట ఒకదానికి అక్కడ అవకాశం ఉంది. మొదటి పాట కూడా పాటలు లేవే, ఎలా వెళ్ళిపోతుంది 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 అన్నప్పుడు మొట్టమొదటి పాట. మిగిలిన పాటలు కూడా నేనే రాశాను, ఆ బాగున్నాయా లేదా నేను చెప్పట్లేదు. కానీ ఈ పాట ఎందుకు నేను ఓడిపోయింది, ఇందులో మూడు అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి స్లో ట్యూన్, రెండు అతిలోక సుందరమైనటువంటి శ్రీదేవి ఒంటి మీద బురద కొట్టి మొహం మీద ఇంత బురద రాసి అనవసరమైనటువంటి ఒక గోతిలోకి తోసి పక్కనే కూర్చుని అంత సౌందర్య రాశిని చూస్తూ ఏ రకమైన వికారానికి లోన్ అవ్వకుండా పసి పాపం జోగొడుతు అన్నట్టు జోగొడుతూ వాడు పాడాలి అలాంటి ఆలోచనే విచిత్రం మొదటిది. రెండవది నాకు వర్మ చెప్పింది, శాస్త్రి గారు ఇందులో నేను మిగిలిన పాటలకు ఆల్రెడీ పిక్చరే చేసిన ఏర్పాటు చేసేసుకున్నాను, నేను నాకు అక్కడ కావాల్సింది కేవలం శ్రీదేవి, ఆమె హోయలు, ఆమె సొంగారు, ఆమె సంపూర్ణ సంపద అదొకటే కావాలి. కాబట్టి ఏం తీయాలని నేను ఆల్రెడీ ఫిక్స్డ్, నాతో పేచీ ఏం లేదు. కాబట్టి మీరు ఏమి రాస్తారన్నా నాకు అనవసరం, మంచి పాట రాసుకుని మీ ఇష్టం, మీ కర్మ మీ ఇష్టం, మీ కర్మ. కిరణ్ గారు ఎన్ని జూట్ చేస్తారు చేసుకోరు, నేను చూడు నేను ఒక అది ఎలా పిక్చర్ చేయాలో నా నేను క్లియర్, నేను అలాగే చేస్తాను. మీరు రామాయణం రాసినా నేను అలాగే చేస్తాను, మీరు ఇంకో చెద్దాలు చేసినా రాసినా అలాగే చేస్తాను, అంత క్లారిటీ ఉన్నవాడు. సో అందుకనే అక్కడ నేను ఇందాక చెప్పిన అరూప భావాలు ఇస్తాను, అందనంత ఎత్త తారా తీరం ఎందుకు అందదంత అంత. సినిమా కథకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా, సినిమాకి సంబంధం లేనప్పుడు సినిమా నుంచి వేరుగా చేయడం అట్లాగా. జనరల్గా కూడా అందనంత అత్త తారా తీరం మనం అనుకోవచ్చు, దందర తందర తత్త అతను చూనిచ్చినప్పుడు ఒక తమాషా వినడానికి. నేను యాక్చువల్గా రాసింది ఏంటంటే, అందనంత ఎత్త తారా తీరం ఎందుకు అందదందంద. ఒకసారి రాము ఇలా ఉలిక్కిపడి ఏమన్నారు ఎందుకు అందదందంద, అదేదో మీరు తత్త తత్త అన్నట్టుందండి. మారుచేద్దామంటే అందనంత ఎత్త తారా తీరం సంగతి ఏంటో చూద్దాం రా అని మార్చాను, కానీ ఎందుకు అందదందందా అన్నదే నాకు నచ్చింది. అది జస్ట్ పదాలతో ఒక అందంగా వెళ్ళేట్టు. ఇక్కడ భయపడకు చెబుతూ భయాన్ని తరిమి చిటికలో అని చిక్కబడ్డ కటిక రాత్రి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి, చిటికలోన కళలతో ఉషాతీరం వెతుకుతూ కదిలిపో
నిషారాణి నిద్రతో కదిలిపో అని చెబుతూ ఒకనొక అననుకూలమైనటువంటి ఆపదను స్ఫురింపజేసే వాతావరణంలో ఒక చల్లదనాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి అవసరానికి నేచురల్ ఒక మంచి పాట ఆటోమేటిక్గా వస్తుంది. ఆ పాట ఎవరైనా ఎవరికైనా పాడుకోవచ్చు, ఒక తండ్రి తన పాపకు పాడుకోవచ్చు. జోరు గాలిలో జాది కొమ్మ జారనీయకే కళ, కళని జారిపోనివ్వటం అనేటువంటి ఒక కాన్సెప్ట్ జోరుగాలి. ఈ సందర్భంలోనే ఒక అరూపమైన అనుభూతిని నమ్ము కుహు కుహు అనే స్నేహం విలువగా అలా. సో ప్రతి పొద పదాలే ఓ పలుకగా కొనుకురాక బుట్ట బొమ్మ కుదురుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని. ఇంత సుకుమారమైన భావాలు ఈ మొత్తం టోటల్. ఆ పాటను చూసుకుంటే ఇంకా చిత్రం ఏంటంటే అదంతా సెట్లో వేసింది, అది సాక్షాత్ అడుగుని తీసుకొచ్చి దింపాడు. అలాంటి క్లారిటీ సినిమా సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నేను సాధారణంగా మన జీవితానికి అలాంటి సందర్భాలు ఉంటాయి, పాపలు బెదురుతారు వాళ్ళు. అక్కడ శ్రీదేవి కాదు ఓ పాపాయి, అడవిలో చిన్న పురుగు కదిలితే ఇలా ఉరుక్కిపడే ఒక పాపాయి. పాపాయి అనే కాన్సెప్ట్ మనం తీసుకుని విన్నాను కదమ్మా. అలాగే లాలిజోరు లాలిజో ఎన్నో పాటలు నేనున్నాను కదా. పాపల నిదరో చాలింక దీపమై చూస్తూ ఉంటాగా, దీపంలో చూస్తూ ఉండగా పాపల నిదరు. ఇది ప్రియుడు ప్రియుడు పడిన పాట అంటే ఎందుకు పాడకూడదు? ప్రియుడు అంటే ఇప్పుడు కామవికారంతో జ్వలించిపోతూ ఉండాలా? పురుషుల్లో తండ్రి ఉంటాడు, బిడ్డ ఉంటాడు, తోడబుట్టిన వాడు ఉంటాడు, స్నేహితుడు ఉంటాడు. ఎందుకు చూడలేము స్త్రీ అదృష్టతో? స్త్రీని అదృష్టతో ఎందుకు చూడలేము? సో అలా చూస్తున్నప్పుడు ఇలాంటి పాట. సో సహజంగా సిచ్యుయేషన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లోంచి అవకాశాన్ని నేను రాబట్టుకుంటాను, నా బాధ్యత. ఎందుకంటే అది దగ్గర తీసుకోదు. ఈ పాట వింటే ఏ సన్నివేశానికైనా పాడవచ్చు. డెఫినెట్గా అప్పుడు మనకి ఒక హీరో గారు గుర్తురాడు, హీరోయిన్ గుర్తురాదు, గుర్తు రాకపోవడమే నాకు కావాలి. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, సిచ్యుయేషన్ సరిపోయింది కదా. అండ్ డైరెక్టర్ గారు ఓకే అనేసారు కదా, ఓకే అని బీజాక్షరాలు పడిపోయాయి కదా. ఆ బీజాక్షరాలు పడిపోయిన తర్వాత డైరెక్ట్ మీ దగ్గరకు వస్తున్న విషయం వేరు. ఇంకోటి ఇక్కడ చిత్రీకరణలోను, దాని సౌందర్యంలోనూ, దర్శకుడి ప్రతిభలోను, వాళ్ళ నటనా ప్రతిభలోను, పాడిన గాయకుడి గంటస్వరం తాలూకు మాధుర్యంలోనూ కనిపిస్తున్నటువంటి నటీనటుల ప్రతిభా విశేష వీటన్నిటినీ మీరు అలౌ చేసినట్లయితే ఇందులో మీదేని వస్తువు రాదు. అంటే ఉదాహరణకి ఒక చిన్న కానుక తీసుకొచ్చి నీకు ఇచ్చాను నీ పుట్టినరోజునాడు. ఆ కానుక నా స్తోమతను బట్టి, అయితే చిన్న ఉంగరం కావచ్చు, లేకపోతే ఒక చిన్న పువ్వు కావచ్చు, లేకపోతే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు దాని వాల్యూని బట్టి, దాని ఖరీదుని బట్టి ఇవ్వవు, నేను ఇచ్చే అక్కర్ని బట్టి ఇస్తావు. కానీ నేను అలాగే ఇచ్చేస్తానా? దాని చుట్టూ రకరకాల ర్యాపర్లు చుట్టి దాని బరుణులో పెట్టి దాన్ని ఇలా పెట్టి అదో ఓడదీయటానికి అదో కార్యక్రమం పెళ్ళైన తర్వాత కూడా నువ్వు చూసేవో లేదో. మూడు పిల్లలు ఇద్దరు కూర్చుని రిసెప్షన్ అయిపోయిన తర్వాత బట్టలు ఇరంజు కష్టపుడు ఇరంజు కష్టపుడిని చీల్చి వెతుక్కుంటూ ఉంటారు. సో ఇవన్నీ పొరలు దాటిన తర్వాత నువ్వు నీ ఉత్సాహం సేపు అందులో ఏముందో చూడ్డాను. అందులో చిన్న తాజ్మహల్ బొమ్మ ఒక ప్లాస్టిక్ ఉంటుంది, అయినా సరే నీ ఎగ్జూబరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బహుశా నువ్వు చింపేసిన రేపటి దానికన్నా ఖరీదైంది అయ్యి ఉండొచ్చు, కానీ నీకు ఆనందాన్ని కలిగించే వస్తువు మాత్రం దాని ఆ పొరల చాటనుంది. అలాగా ఆ అవకాశాన్ని తీసుకుని నీ ఆనందం కలిగించే వస్తువుని ఇస్తున్నావు. ఇది గుర్తు చేయటం మాత్రమే, ఒక్కసారి అవి మరిచిపోవడం ద్వారా ఇది గుర్తుకొస్తుంది.